ఎంత నీచపు బ్రతుకు బ్రతికినా పర్వాలేదు తిరిగి రా అంటున్నావయ్యా. మరలా నీ గాయపడిన హస్తాన్ని నా మీద పెట్టి నీ విలువైన అమూల్యమైన రక్తంతో నన్ను కడుగుతున్నావు అంటున్నావయ్యా. దేవా నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నానయ్యా, నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నానయ్యా, నీ కౌగిట్లోకి సమర్పించుకుంటున్నాను దేవా. ఒకసారి మనల్ని మనం తిరిగి దేవుని సమర్పించుకుందామా అండి. దయచేసి ప్రేమను గ్రహించుకుంటారు ఒక్కసారి, గ్రహించుకుంటారు ఒక్కసారి. మీరు ప్రార్థన చేయాలండి, మీరు దేవునితో మాట్లాడాలండి. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు, మీతో మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. మీరు మాట్లాడండి దేవునితో. ఇదిగో ఆశీర్వాదంతో మనల్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రేమించే దేవుణ్ణి హత్తుకుంటారా, విడిచిపెడతారా? ప్రేమించే ప్రియుణ్ణి త్రోసివేస్తారా, అవమానపరుస్తారా, లేకపోతే ఆయన చేతుల్లో సమర్పించుకుంటారా అండి? యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలచిన ప్రేమ, యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలచిన ప్రేమ, తిరిగే వారు ఉంటే దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడండి. నా ప్రేమను గుర్తెరుగుతావా, నేను మీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తెరుగుతారా? అయితే రండి, నా గాయపడిన హస్తాన్ని నేను చాచి ఉంచాను, నన్ను ప్రేమిస్తున్నావంటే, నా కొరకు జీవిస్తావు, నాతో పాటు జీవిస్తావంటే రమ్మని దేవుడు ఆహ్వానిస్తున్నాడు అండి. ఇక్కడ ఎవరైనా సరే, నేను తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను, చేతకాని పరిస్థితుల్లో ఉన్నాను, దేవుని నుంచి దూరం గెలిపిన పరిస్థితుల్లో ఉన్నాను, లేకపోతే నేను ఇంతవరకు రక్షణ అంగీకరించలేదు అనే పరిస్థితుల్లో ఉంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడండి. మనుషులు ఏమనుకుంటారో బాధపడకండి, మనుషులు నా గురించి ఏమనుకుంటారో ఆలోచించకండి. దేవుడు యేసు ప్రభువుని ఆలోచించలేదండి. ఈరోజు ప్రాణమిచ్చిన దేవుడు మీ కొరకు, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడండి. మీరు నిజంగా మీ జీవితాలను దేవునికి సమర్పించడంలాగుంటే దయచేసి ముందుకు రండి, ముందుకు రండి, క్రీస్తుకు కనబరచండి, మనుషులకు కాదు క్రీస్తుకి రండి. షో ఇట్,
నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నాను, ఇంకా దేవుని సొత్తుగా జీవిస్తానన్న వారు ధైర్యంగా లేచి ముందుకు రండి. మహిమై స్వార్యం బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ, మహిమైశ్వర్యం బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ. మనుషులే పడుకుంటాడో మనకి అక్కర్లేదండి, నీ ప్రాణ ప్రియుడే పడుకుంటాడో ఆలోచించండి. మన ప్రాణ ప్రియుడండి, మన ప్రాణ ప్రియుడు మన కొరకు ప్రాణాన్ని చెంది ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఈరోజు మనల్ని కొంటున్నాడండి. ఎవరైతే ఇక్కడికి వచ్చి నిలబడుతున్నారో గుర్తుపెట్టుకోండి, యేసు రక్తం మిమ్మల్ని సాతాను బంధకాల నుంచి విడిపిస్తున్నాయి. యేసు రక్తం మీ సకల పాపాలను కొట్టివేస్తుంది. నమ్మండి, చెప్పండి, ప్రార్థన చేయండి. యేసయ్య, నా జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా, నీ ప్రేమను తెలుగుతున్నానయ్యా, నీవు నా దేవుడుగా, నీవు నా భర్తగా, నా సర్వముగా నేను అంగీకరిస్తున్నానయ్యా. చెప్పండి దేవుడితో. దేవా, నీ బిడ్డలను ఒక్కసారి దర్శించయ్యా. ఎవరెవరైతే ఇక్కడ నిలిచి ఉన్నారో వారిని దర్శించండి అయ్యా. నీ ముందు నీ ప్రేమను గుర్తెరిగి నీ సన్నిధిలో వారి జీవితాన్ని సమర్పించుకుంటే ప్రతి ఒక్కరిని చూడండి అయ్యా. ఏ ఒక్కరు నశించడానికి నీకు ఇష్టం లేదయ్యా. ఏ ఒక్క ఆత్మ నరకంలోకి వెళ్తా నీకు ఇష్టం లేదయ్యా. ఎవరు పాపపు
కబంధ హస్తంలో ఉండటం నీకు ఇష్టం లేదయ్యా. నీ చేతులు సమర్పించుచుండగానే ప్రేమించేసేయ్యా, నీ రక్తంతో ప్రతి ఒక్కరిని కడగమని వేడుకుంటాము, ప్రతి ఒక్కరిని కడగమని వేడుకుంటాము. ప్రతి ఒక్కరి తల నుంచి అరికాలు వరకు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో యేసు రక్తం చే పరిశుద్ధపరచబడును గాక నా వేడుకుంటాను దేవా. Let the transformation begin, Lord. మార్పు రావాలయ్యా, నూతన కార్యం జరగాలయ్యా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వీళ్ళు బలముగా జరగాలయ్యా, పాత ఎన్ని కొట్టివేయబడాలయ్యా, ప్రతి బంధకాలు తెప్పబడాలయ్యా, ప్రతి దానికి నువ్వు వేళ సంపూర్ణంగా చెల్లించావయ్యా, సంపూర్ణంగా చెల్లించావయ్యా. Let nothing hold them back, Lord. ఏది వారిని ఎలా కాపాడవద్దు, పట్టుకొనవద్దు. నీ కొరకు ధైర్యంగా నిన్ను కలిగిన వారిగా నీ దీవెనలో నీ ఆశీర్వాదంతో ఎదిగే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చెయ్యి. రక్షణ లేని వారికి ఈరోజు రక్షణ కలిగిన రోజుగా మార్చడానికి వందనాలు దేవా. రక్షణ కోరిన ప్రతి ఒక్కరికి విశ్వాసంతో నమ్మండి, మీకు రక్షణ అనుగ్రహించబడింది యేసు నామములో. మీరు ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి. నమ్మదగిన దేవుడు, విమోచించే దేవుడు, సకల పాపం నుంచి మనల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చి నూతన జీవితం, నూతన అవకాశాలు సమస్తం నూతనంగా పరిచి మనల్ని నడిపించే దేవుడు మన తోడు ఉంటున్నాడని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నానయ్యా. వీరి జీవితాలు ఈరోజు నుంచి వ్యత్యాసంగా ఉండాలయ్యా. మరలా ఎవరు గోమర్లాగా మరీ తిరిగి వెళ్ళకూడదయ్యా. నిజముగా నీ కొరకు సమర్పించుకున్న వారుగా, నీతో నిబంధన చేయబడిన వారుగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా జీవించాలయ్యా. మోసపరచే కార్యాలు వీరి జీవితంలో జరగనవద్దు. ఎటువంటి చీకటి చీకటి ప్రభావం వీరి మీద ఉండనవద్దు. అపవాది వాడి కార్యాలు సమస్తం లయమైపోయాడు ఆజ్ఞాపిస్తాను నజరేయుడైన యేసు నామములో. నూతన జీవిగా, నూతన సాక్షిగా నీ కొరకు జీవించేవారుగా, నీ ప్రేమ నెరిగిన వారు అనుదినం నీతో ప్రేమికుడిగా మాట్లాడుకున్న కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఆశీర్వదించయ్యా, వీరిని ఆశీర్వదించండి అయ్యా. వారి జీవితంలో లోటు అన్నది ప్రతి ఒక్కటి తీర్చండి అయ్యా. నీవు ఉంటే సంతృప్తి అయ్యా, నువ్వు ఉంటే సమాధానమయ్యా, నువ్వు ఉంటే ఆనందమయ్యా, నువ్వు ఉంటే మేలయ్యా. అది అగ్ని అయినా కూడా ఏమీ అవదయ్యా, మంచి అయ్యా, మేలయ్యా, సుఖమేనయ్యా. నీవే వారి తోడుండి నీ చేయి పట్టుకుని వారిని నడిపించి బలవంతులుగా నీ ప్రియులుగా జీవించే కృపనిచ్చి నడిపించమని దేవా. నీవు వారికి కలిగి చేసిన ఈ ప్రేరేపణని, నీ ఆత్మ ద్వారా కలిగి చేసిన ఈ ప్రేరేపణని కలబుట్టించమని వేడుకుంటున్నామయ్యా. రక్షణ అనుగ్రహించిన పొందుకున్న ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకుని క్రీస్తు సొత్తుగా, క్రీస్తు ప్రజలుగా మార్చబడటానికి, నీతో నిబంధన చేయబడిన వారుగా, వివాహం చేయబడిన వారుగా, పాతవన్నీ గతించిన వారుగా, నూతన జీవితాన్ని నీతో జీవించేవారుగా, నీ సహాయకుడిని, నీ ఆదరణకర్తని, నీ శక్తిని పొందుకున్న వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తీర్చిది నడిపించమని పెడుకుంటున్నామయ్యా. దయచేసి నాతో పాటు అందరూ ఈ ప్రార్థన చేయండి. ఇక్కడ సమర్పించినారు, యేసయ్యా నా హృదయంలోకి రాయ్యా, నీవే నా దేవుడు అయ్యా, నీవే నా సర్వాన్ని అయ్యా. నేను పాపినవాడు ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాలన్నీ కడిగయ్యా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా, నీ విలువైన రక్తంతో నన్ను కడిగయ్యా, ప్రేమించేసి నాలోకి రాయ్యా, నాకు నూతన జీవితాన్ని దయచేయ్యా. అపవాది నా మీద ఎటువంటి అధికారం ఉండనవద్దయ్యా. ఈరోజు మొదలుకొని నేను నీ సొత్తే దేవా, నీ సొత్తే అయ్యా. అంతం వరకు నీ రాజ్యం చేరేవంత వరకు నీవే నీ కృపను నాకు ఇవ్వయ్యా. తప్పు చేస్తే నన్ను శిక్షించయ్యా, కానీ నన్ను విడిచిపెట్టద్దయ్యా, నన్ను గట్టిగా పట్టుకోయేసేయ్యా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, ఆత్మ వరాలతో నన్ను నింపయ్యా, మంచి ఫలం ఫలించేవాడిగా నన్ను చేయ్యా తండ్రి. ఈరోజు నుంచి నేను నీ బిడ్డగా మారుతున్నాను, క్రీస్తు రక్తం చేయి నీ బిడ్డగా మారుతున్నాను తండ్రి.
నన్ను నీవే పోషించు తండ్రి, నాకు కావాల్సిన సమస్తం నీవే అనుగ్రహించు తండ్రి. నేను మనుషుల మీద ఆధారపడను తండ్రి, నీ ఒక్కడవి చాలయ్యా నాకు. నీవే నూతన కార్యాలు నా జీవితంలో జరిగించమని వేడుకుంటాను. నాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలయ్యా. నీ ప్రియ కుమారుని నా కొరకు ఇచ్చిన బలి కొరకు వందనాలయ్యా. పరిశుద్ధుల ప్రేమల తండ్రి నీకు వందనాలయ్యా. నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ బిడ్డలుగా మేము ఇక్కడ ఈరోజు నిన్ను ఆరాధించుకుంటానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. మా మధ్య నీ సన్నిధి బలంగా అనుగ్రహించడానికి వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించాలని నమ్ముతున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాన్ని జరిగించాలని నమ్ముతున్నామయ్యా. వారి జీవితంలో నీ కొరకు సమర్పించిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ధైర్యాన్ని అనుగ్రహించండి. నీ ప్రేమ ఈరోజు నుంచి వాళ్ళు అనుభవించగలుగుతానికి సహాయం చేయండి. ఓపెన్ దేర్ ఐస్ లార్డ్. ప్రతి మంచి కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి. ఎంకరేజ్ దెమ్ లార్డ్, సపోర్ట్ దెమ్ లార్డ్. అన్ని విషయంలో నీ సహాయం చూడగలుగుతానికి, నా దేవుడు నాకు ఇది జరిగించాడన్న విశ్వాసం రాగలుగుతానికి సహాయం చేయండి. ఇక్కడ ఎంతోమంది ఎన్నో పోరాటాలు ఉన్నవారు ఉన్నారండి. నీ బిడ్డలో ఎన్నో సంవత్సరాల నుంచి నలిగిపోతూ, ఎన్నో పరిస్థితుల్లో దుఃఖపడుతూ, ఎన్నో పరిస్థితుల్లో చేతకాని పరిస్థితులు ఉన్నవారు ఇక్కడ ఉన్నారయ్యా. ప్రతి నిందని ఘనతగా మార్చగలిగిన దేవా, ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవా, ఎక్కలేని ఎత్తైన కొండపైకి హెచ్చించే దేవా, నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ సేవకుడిగా ఇక్కడి నుంచి వేడుకుంటానయ్యా. టచ్ దేర్ లైఫ్స్ లార్డ్. వారికి ఏదైతే ఆగిపోయిందో నజరేయుడనే సున్నామంలో వి రిలీజ్ ఇట్ రైట్ నౌ. ఏ విషయంలో జయం కావాలనుకుంటారో యేసు రక్తంలో, యేసు నామంలో మీకు జయం అనుగ్రహించబడింది పొందుకున్న విశ్వాసంతో. వారి విశ్వాసాన్ని బలపరచండి అయ్యా. అవిశ్వాసం రానవద్దయ్యా. నీ ఆత్మకార్యాన్ని కొనసాగించండి. నీ రాగడ ఆలస్యమైతే మేము సజీవ లెక్కలు ఉంటే మరలా మేము కలుసుకుని నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడ యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం, దేవుని ఆలయంలోకి అడుగుపెట్టి జీవితాలని సమర్పించిన వారికి, ఆయన వాక్యాన్ని విని హృదయాన్ని సరిచేసిన ప్రతి ఒక్కరికి, మనస్ఫూర్తిగా శక్తి లోపం లేక నేను ఆరాధించిన ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప దీవుల ఆశీర్వాదాల సమృద్ధి ఆరోగ్యం కృప ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.